నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాన్ని బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో నెగ్గి కుటుంబ పరువు ప్రతిష్టల్ని రెట్టింపు చేయగలుగుతారు. సంతానం అనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. సివిల్ సర్వీసులు కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, చార్ట్ అకౌంటెన్సీ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన ఉద్యోగాలు కానివ్వండి, ఎంబీబీఎస్ సీటు కోసం చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, ఐఐటికి సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా ఖచ్చితంగా గోచరిస్తుంది. అందులో ఏమీ కూడాను అనుమానపడాల్సినటువంటి అవసరమే లేదు. కుంభరాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శని ఏకాదశిలో ఉండటం వల్ల ఈ 2017 జనవరి 27న శని ధనుసు రాశిలోకి వచ్చాడు. అంటే కుంభరాశి వశాత్తు 11వ స్థానమైంది. ఏకాదశిలో ఉన్న శని మీకు రాజయోగాన్ని ఇస్తాడు. ఏమీ లేని వాళ్ళకి జీవితంలో ఒక స్థిరత్వము, ఒక స్టెబిలిటీ మాత్రం కల్పిస్తాడు. అందులో మటుకు ఎలాంటి సందేహం లేదు. మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి. ఈ పని నేను చేయగలనా చేయలేనా, మన వల్ల అవుతుందా కాదా అనేటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఏ కార్యక్రమం ప్రారంభించినా ఎంతో కొంత అనుకూలమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. శని ఇచ్చేటటువంటి శుభయోగాన్ని మరే గ్రహం కూడా ఆపలేదు. శని ఈ ఇవ్వగలిగినటువంటి శుభయోగం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. అందులో ఏ రకమైనటువంటి సందేహాలు మీరు పెట్టుకోవద్దు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఆఫీసు సంబంధమైన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి, వీటిల్లో రకరకాలుగా పురోగతి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వృద్ధాశ్రమాలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అన్నీ కూడాను మంచి ఫలితాలతోటి ఉంటాయి. మంచి ప్రఖ్యాతి కూడా లభిస్తుంది, ధనం కూడా లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం మనం సాధించగలుగుతాం, ఒక దరికి చేరగలుగుతాం, కుటుంబం కూడా ఒక స్థాయిలో ఉండగలుగుతుంది అనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది. రాను వచ్చేటువంటి రోజుల్లో చాలా మంచి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. పోనీ సంపూర్ణమైన ఆరోగ్యం లేకపోయినా వెనక ఉన్నంత తీవ్రంగా అనారోగ్యం ఉండదు. అదేవిధంగా ప్రయాణాలు లాభిస్తాయి. సెంటిమెంట్ వస్తున్న భర్త విషయంలో మీరేమీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడాను ఎక్కడికి పోవు, అన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరి వేధింపులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఏ అధికారి కూడాను మిమ్మల్ని తప్పు పట్టుకోలేడు. మీరు సక్రమంగా ఉండగలుగుతారు, సానుకూలమైన మంచి ఫలితాలను పొందగలుగుతారు, వివాహ శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడా పెళ్ళి జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాల్లో మీరు చేస్తున్నటువంటి అన్వేషణ ఈ వారం ఫలిస్తుంది. మంచి సంబంధమే కుదురుతుంది. సానుకూలమైన ప్రయత్నాల్లో చేసినప్పుడు సానుకూలమైన ప్రయత్నాలే మీకు సంప్రాప్తిస్తాయి. ఎక్కడ మీకు ఎదురులేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శత్రువర్గం కూడా బలహీనపడతారు. పోటీ కూడా తగ్గుతుంది. ఉన్నవాళ్ళలో మీరే మెరుగ్గా కనపడతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఆయిల్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, కమిషన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఇలాంటి ఒక్క బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడాను వ్యాపార వర్గాల వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళకి, అదేవిధంగా పరిశ్రమను నడిపేవారికి మంచి రోజులు రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక 2-3 నెలలో అది కూడా సానుకూలపడుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మంచి రోజులు వచ్చాయి కాబట్టి చక్కగా వీటిని వినియోగించుకోవాలి అనే భావంతులు మీరు సక్రమంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. అందులో మీ పేరు ప్రఖ్యాతుల్ని, మీ ప్రతిష్టని నిలబెట్టుకోగలుగుతారు. ఇందులో ఏమీ సందేహం లేదు. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు, డాక్టరేట్ మీకు రావటం, ఇలాంటివన్నీ కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయంగా ఏదో ఒక పదవికి మీరు ఎంపిక అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సమాజంలో కానివ్వండి, యూనియన్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, మీరు అనుకున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు తీసుకురాగలుగుతారు. మంచి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. కొంచెం ఓర్పుతోటి ఉండండి, మంచి రోజులు తప్పకుండా వస్తాయి.
అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ కుంభరాశి వారు కూడాను ప్రతిరోజు అష్టములుగా తైలంతో ఓనమస్యవ ఒత్తుతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ ఫిబ్రవరి 24వ తారీఖు నాడు మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమం చేయండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.